యుఎస్లో ఈ రోజే యానిమల్ సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమాలంటే మనం ఆగుతామా? నేను మా బ్యాచ్ అందరం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. సినిమాకి థియేటర్కి అయితే వచ్చేసాము. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో థియేటర్ లోపలికి వెళ్ళిపోయాను. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నేను ఒక్కడనే తెలుగులో సినిమా చూడడానికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా హిందీలో బుక్ చేసుకున్నారు. బట్ ఒక్క 10 మినిట్స్ తెలుగులో మూవీ చూసిన తర్వాత హిందీయే బెటర్ అని చెప్పి వెంటనే పక్క స్క్రీన్కి వెళ్ళిపోయి హిందీలో సినిమా అయితే చూశాను మా ఫ్రెండ్స్తో కలిసి. అసలే చలికాలం, పైగా మూవీ లెంత్ ఆల్మోస్ట్ 3.5 అవర్స్. దెబ్బకి మన కుర్రాళ్ళందరూ కూడా వాష్రూమ్ దగ్గర క్యూ కట్టాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే మూవీ షో స్టార్ట్ అయింది భయ్యా. ఒక్క ముక్కలో చెప్పాలంటే వైలెంట్ అంటే వైలెంట్ ఫిలిం. ర్యాంప్ ఆడిచ్చాడు అనమాట. ఈవెన్ ఎండ్ స్క్రీన్ అయిన తర్వాత కూడా చాలా ఫిలిం ఉంటుంది, అది మిస్ అవ్వకండి. హీరో కానీ విలన్ బాబీ డియోల్ కానీ ఈవెన్ రష్మికా మందన్న గారు కూడా ఇరగదీశారు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు మైండ్ నుంచి పోవు మీకు. ఆ గన్ సీక్వెన్స్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు మూవీకి. సో ఓవరాల్గా నా మూవీ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అనిపించింది. సో డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో చూపిస్తా అన్నాడు కదా, చూపించేశాడు భయ్యా. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగా.